हाई फ्रेंड्स नमस्ते अंडी नेनु मी जोस्ना वेलकम टू माय चैनल हाउस वाइफ किचन क्रिएटिव्स ईजी रेसीपीस अंडी ई रोज़ कूडा ईजी सिंपल रेसीपी तो मी मुंदुकु वच्चानु नेटि बीरकाय करी अंडी चाला सिंपल गा ईजी गा टेस्टी गा प्रिपेर चेसुकुंदाम इदैते मन मिद्दे तोटलो वच्चायी लाइट गा स्किन एला तीयाली अनेदि ओकसारि ई चिन्न क्लिपिंग चूडंडी नेनैते शुभ्रंगा कडिगि पेट्टेसुकुन्ना अंडी बीरकायलु ఇలా తీస్తే సరిపోతుంది. పీల్ చేసినామనుకోండి ఎక్కువ ఈ లేయర్ కూడా పోతుంది. పోయిన తర్వాత పూర్తిగా గుజ్జుగా అవుతుందండి కర్రీ. కర్రీ బాగా సాఫ్ట్గా మెత్తగా అయిపోతుంది, గుజ్జు గుజ్జుగా అవుతుంది. కాబట్టి ఇలా పీల్ చేయాలి. ఈ పైన ఉండే సన్నది గ్రీన్ కలర్ స్కిన్ తీసేస్తే సరిపోతుందండి. చూసారు కదా, ఇప్పుడు మనం కర్రీ ఎలా చేయాలి అనేది చూపిస్తానండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఆయిల్ వేసుకుందాం ఇందులో. నేతి బీరకాయ చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది, అందుకే లైట్గా పైన చిన్న లేయర్ స్కిన్ లాగా తీసేయాలి. అంతే, అంతా తీయొద్దండి, లైట్గా తీస్తే సరిపోతుంది. ఆయిల్ వేసాను, ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వేసానండి. ఆయిల్ వేడైందండి. ఆవాలు జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. కూరగాయలలో కొంచెం ఆవాలు జీలకర్ర తక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ ఆవాలు ఇష్టం లేకుండా వేసుకోకండి, జీలకర్ర మాత్రం తప్పనిసరిగా వేసుకుంటే డైజెషన్ మంచిగా అవుతుందండి. ఇప్పుడు ఒక ఆనియన్, ఒక 4 పచ్చిమిరపకాయలు, తర్వాత కరివేపాకు ఇవన్నీ ఇందులో వేసేసుకుందాం. ఆనియన్ పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అయ్యాయండి. కరివేపాకు వేసినప్పుడు చిట్పట్లాడుతూ ఉంటుంది, చూసారు కదా. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేయండి. కానీ వేస్తే చాలా బాగుంటుంది, అందుకే వేస్తున్నా అండి. 1/2 టీ స్పూన్ పసుపు అండి. మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ కారం కూడా వేస్తున్నాను. ఇవన్నీ నూనెలో వేగితే చాలా బాగుంటాయండి. ఒక గుప్పెడు పెసరపప్పు కడిగి నానబెట్టుకున్నానండి. ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదు, కొంచెం కడిగి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా తాలింపులో వేస్తున్నాను. దీంతో పాటు బీరకాయలు వేసేసుకుందామండి. చాలా సింపుల్ అండి కర్రీ. నార్మల్ బీరకాయతో కూడా ఈ పద్ధతిలో చేయొచ్చు, బాగుంటుంది. కొంచెం పెసరపప్పు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం స్టవ్ తగ్గిస్తున్నాను. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్ అండి, ఒక 1/4 టీ స్పూన్ వరకు వేసాను. మీరు తినేదాన్ని బట్టి ఉప్పుల కారాలు అడ్జస్ట్ చేసి వేసుకోండి. పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొంచెము కారం పొడి తక్కువ వేసాను. ఒట్టి పచ్చిమిర్చితో కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది, కానీ కొంచెం కారం వేస్తే ఇంకా కొంచెం టేస్టీగా ఉంటుందండి, కలర్ఫుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇలా అంతా కలిపేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బీరకాయలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఒకసారి చూద్దామండి. ఇందులో కొంచెము నీరు ఎక్కువ ఉడుతుందండి, నేతి బీరలో వాటర్ ఎక్కువ ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మూత పెట్టేసుకుందాం. ఒకసారి చూద్దామండి. నేను చెప్పాను కదా బీరకాయలో, ఈ నేతి బీరలో నీళ్ళు ఎక్కువ ఉంటుందండి, వాటర్ వెజిటేబుల్ ఇది. చూసారా ఎంత నీరు వచ్చిందో, ఇందులో నీళ్ళు పోసినంత
నీర్ వచ్చిందండి ఈ టైం లో మనం కొంచెం ధనియాల పొడి వేసుకుందాం ఒక పావు టీ స్పూన్ వేసానండి ఈ వెజిటేబుల్ లో నీరు ఎక్కువ ఉంటది కాబట్టి మనం కొంచెం పప్పు వేస్తే మరీ నీరు నీరు కాకుండా టేస్ట్ బాగుంటదండి అందుకే పెసర పప్పు వేసాను లేదా మీకు నచ్చితే శనగపప్పు అయినా వేసుకోవచ్చండి పచ్చి శనగపప్పు ఇంకొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకుందాం చూద్దామండి కర్రీ సూపర్ గా అయింది చూడండి ఎంత బాగుందో చూస్తేనే నీళ్లు ఊరుతుంది ఈ కర్రీ చపాతీలో రైస్ లోకి దేంట్లో అయినా బాగుంటదండి కొంచెం ఫ్రెష్ కొత్తిమీర వేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేస్తున్నాండి అంత కలిపి మూత పెట్టేసుకోవడమే కొంచెం కొత్తిమీర మగ్గుతుంది మూత పెడితే చూసారు కదండి సింపుల్ ఈజీ రెసిపీ చాలా బాగుంటది ఈ నేతి బీర ప్లేస్ లో మీరు బీరకాయ అయినా సోరకాయ అయినా ట్రై చేయొచ్చు ఇదే పద్ధతిలో చాలా టేస్టీగా ఉంటదండి ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి తప్పకుండా షేర్ చేయండి ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకే అండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి